ముందుగా తమిళ ఇండస్ట్రీ హీరో కమ్ లెజెండ్ కెప్టెన్ అని ముద్దుగా పిలుచుకునే తమిళ సినిమా ఇండస్ట్రీ చాలా మంచి నటుడిని మంచి మనిషిని మంచి హీరోయిన్ కోల్పోయింది. వారి పేరు విజయకాంత్, వన్ ఆఫ్ ద టాపెస్ట్ టాలెస్ట్ హానెస్ట్ హ్యూమన్ బీయింగ్ విజయకాంత్ గారు. ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. ఏది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన మద్రాసులో హీరోగా ఉన్నటప్పుడు కూడా నా సినిమా చూశాడు విజయకాంత్ గారు. ప్రివ్యూ అయోధ్య రామయ్య శ్రీహరి హీరోగా వేసింది. చూసి ఆయన బయటకు వచ్చి ఆయన వాళ్ళ మదర్ కూడా చూపించాడంట. వాళ్ళ మదర్కి తెలియచ్చు, ఇబ్రా ఇంత మంచి కథ రాశారు, ఇంతకంటే బెస్ట్ పోలీస్ స్టోరీ దొరకదు, ఇక నాకు నేను ఎన్నో పోలీస్ కథలు తీశాను, అన్నిటికంటే ఇది చాలా బాగుంది, ఇది నేను తమిళ్లో నేను తీస్తాను ఇది అని చెప్పి, ఎవరు ఈ కథ రాసింది పిలుపుతాను అంటే పోస్తాను కృష్ణమురళి అని హైదరాబాద్ ఉంటాడే మీ పిలిస్తే వస్తాడు చెప్తాడు, ఓకే వెరీ గుడ్ అతను నాకు కావాలి అన్నాడు అని కథ డిస్కస్ చేస్తా. ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ సెల్లులో గుండోడు ఉన్నాడు, అక్కడ బీడీ తాగుతా, వాడు కూడా ఈ ఆర్టిస్ట్ బల్లి ఉన్నాడు అంటే వాడే సార్ పోస్తాను కృష్ణమురళి రైటరు అంటే అవర్ రైటరా, ఇంతే ఉన్నాడు వాడు, ఏదో పెద్ద రైటర్ అంటే పచ్చి గించి కట్టి ఏదో పెద్ద మన ఏదో పెద్ద పెద్ద డివి నరసరాజు గారి లాగా శ్రీశ్రీ గారి లాగా అట్లా ఉంటాడు ఉన్నాడు లేదండి. వాడు స్టీల్ ఇప్పుడు చదువుకుంటా ఉన్నాడు, ఇంకా యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాడు అంటే అవునా అంటే చూడాలని చెప్పి ఆయన మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చి గంటన్నర కూర్చున్నాడు విజయకాంత్ గారు. కేవలం మంచి రైటర్ని చూసి అభినందించడానికి, మంచి ఆర్టిస్ట్ని అభినందించడానికి తప్ప వేరే ఏమి రారా, గంటన్నర కూర్చోను గంటిదే, నువ్వా ఆర్టిస్ట్వి, నువ్వా ఆర్టిస్ట్వి, నువ్వా ఈ కథ రాశావు. నా దాంట్లో మళ్ళీ నాకు మంచి కథ ఇవ్వాలి, కథ పండు కూడా ఆ గుండు వేషం మళ్ళీ ఇవ్వాలి నాకు అని మా ఇంట్లో కూర్చొని టీ తాగి నా భార్యని బిడ్డల్ని పరిచయం చేసుకొని గంటకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆయనతో నాకు మంచి రాపోర్ట్ ఏర్పడింది. ఆ తర్వాత ఏంటంటే మనం కంప్లైంట్కి ఇక్కడే ఉండటం వలన ఆయనకి నేను కథ రాయలేకపోయా. అలాంటి గొప్ప మనిషి మరణం నాకు చాలా బాధ కలిగించింది. అతను ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ విజయకాంత్ సార్. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి, ఈ రోజుతో అయిపోతాయి 28, 29 ఒకే ఒక్క నాటకం ఉంటుంది మధ్యాహ్నం నుండి, ఇక నంది అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఈ నంది అవార్డులు ఎవరు ఇవ్వాలి ఏంటి అని మేము అనుకుంటే కేఎస్టి సాయి గారు ఉన్నారు నాటక రంగంలో ఆంధ్రప్రదేశ్, ఒక అంటే దగ్గర దగ్గర ఆయనకి నియర్లీ 90 ఇయర్స్ ఉంటాయి. ఆయన 56 ఏళ్ల పాటు ఈ నాటక రంగానికి సేవ చేశాడు. పద్య నాటకాలు వేశారు, మామూలు నాటకాలు వేశారు, నాటకాలు వేశారు కొన్ని వేలు. నేను వింటే నేను స్టన్ అయిపోయా, చిన్నప్పుడు చూశాను ఈయన కేఎస్టి సాయి గారు అంటే బాగా చేస్తారు, ఈయన చాలా గొప్ప డైరెక్టర్ కూడా ఆయన, అంటే ఆయన చూడటానికి దూరంగా మేము కూర్చునేవాళ్ళం. నేను కూడా చిన్నప్పుడు నాటకాలు వేసాను, నేను 7th క్లాస్లోనే బెస్ట్ కామెడియన్కి అవార్డు వచ్చింది, నాకు యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా నాకు అవార్డు వచ్చింది. నాకు అప్పటి నుంచి ఇది ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక యాక్టింగ్ చేయాలన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు రాలే, తది అదృష్టానికి వచ్చింది ఇది. అట్లా అలాంటి మహానుభావుడు కేఎస్టి సాయి గారు నేను అడిగా, ఏమండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఆ నంది ఈ నాటకోత్సవం ఇది, ఇందులో అయినా ఓ ప్రభుత్వం నిర్వహిస్తుందంటే అందులో పాలిటిక్స్ ఉండాలని రూల్ లేదు. అక్కడ నంది అవార్డులు ఇవ్వాలంటే మంత్రి ఇవ్వాలి, ఓ ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఓ పెద్ద లెజెండ్ పొలిటీషియన్ ఇవ్వాలి అనేది ఏమీ చెప్పలేదండి మా ముఖ్యమంత్రి గారు. నేను అడిగాను, అయితే నువ్వు ఎవరిని పెట్టుకుంటావో ఏం పెడతావో ఏ అవార్డులు ఇచ్చుకుంటావో నాకు వద్దు, నేను నిన్ను అడగను, నువ్వు పారదర్శకంగా చేయి, నువ్వు చాలా చాలా విమర్శిస్తుంటావు కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు అట్లా
నీకు రావాల్సిన అందులు రాలేదు, ఒకళ్ళు పంచుకుంటారు అని నువ్వు చాలాసార్లు చెప్పావు కదా, అవి లేకుండా చెయ్యి. ఒక అవార్డు కూడా అనర్హులకు ఇవ్వకుండా చెయ్యి, అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తా. లేకపోతే నిన్ను శిక్షిస్తా అని చెప్పి ఇలా చెబుతుండే ఒకటి సీఎం గారు. అందుకని ఇంతవరకు ఆ రోజు నుండి ఈరోజు వరకు ఇంతవరకు సీఎం గారి దగ్గర నుంచి కానీ, సీఎం గారు అక్కడ దగ్గర నుంచి కానీ నాకేమైనా ఆర్డర్స్ కానీ, ఇది అది కావాలి ఇది ఇది కావాలని కానీ ఇప్పుడు ఏమీ చేయలే. పోసానికి ఇష్టమల్లికి అప్పచెప్పాం, అతనే చేసుకుంటాడు. అంత గ్రాండ్గా హానెస్ట్గా వదిలిపెట్టారు మాకు. అందుకని ఇప్పుడు ఈ అవార్డులు ఇవ్వాలంటే జనాలకు అంతమంది ఏంటంటే పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇందులో ఒక్కడిని కూడా మేము ఇన్వాల్వ్ చేయలే, మాకు అవసరం లేదు రాజకీయాలు ఈ నాటకాలకు సంబంధించి. అందుకని ఈ నాటకాలను ఎక్కువ ఎవరు ప్రేమించారు, నాటకాల్లో ఎవరు ఎక్కువగా లెజెండ్గా ఇంకా ఉన్నారు చూస్తే ఇళ్లలో సీనియర్ మోస్ట్ ఉంది కేఎస్టి సాయి గారు. ఆయన అడిగితే ఆయన తప్పకుండా వస్తాడు, నియర్లీ 90 ఇయర్స్ అని చెప్పారు. అందుకని అతన్ని ఈ నంది అవార్డులు మొత్తం అతనే కళాకారులకి అర్హులైన వాళ్ళకి ఆయన చేతులతో అందజేస్తాము. అది కాకుండా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది వార్చిత్వ మేరకు చేస్తాం. వైఎస్ఆర్ రంగస్థల పురస్కార అవార్డు అది కూడా కేఎస్టి సాయి గారి చేతుల మీదగానే మేము ఇవ్వటం జరిగింది. ఇది నేను మీ కొన్ని మాటలు ఎందుకు నేను చెప్పుకోదలుచుకున్నానంటే, చాలాసార్లు నంది సినిమాలు కానివ్వండి టీవీలు కానివ్వండి స్టేజీ కానివ్వండి జరుగుతూ ఉన్నాయి, కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి, గొడవలు అవుతూ ఉన్నాయి. టీవీలో మాడుతుంటారు, పేపర్లో మాడుతుంటారు, రెండు రకాల మాడుతుంటారు. కొంతమంది సఫర్ అవుతుంటారు, కొంతమంది ఫ్రస్ట్రేషన్ నాకు రావాల్సింది రాలేదు. ఇవన్నీ నాకు కూడా అనుభవంలో ఉన్నాయి, ఉన్నాగా నేను ఆ సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు కూడా 5 6 10 12 నంది అవార్డులు వస్తే బాగుండేది, వచ్చినవి వచ్చినవి వెనకపోయినాయే అన్న బాధ నాకు ఉండింది. లాస్ట్లో ఏంటంటే నాకు రైటర్గా ఎన్ని నంది అవార్డులు రావాలో చాలా, ఇవేమి రాకుండా నాకు ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. ఇది యాక్సిడెంట్గా నేను ఆర్టిస్ట్ అయితే టెంపర్లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు నంది అవార్డు వచ్చింది నాకు. దానికి నేను ఆశ్చర్యపోయా, అయితే నాకెందుకు ఇచ్చారు, నాకెందుకు వచ్చింది ఇది అని ఎంక్వైరీ చేస్తే, ఎవరైతే సినిమాలు చూసి జడ్జిమెంట్ చేయాలో కదా, అందులో ఒక మేడము నేను ఇంటికి వచ్చి అడిగా, మేడం నాకెందుకు ఇచ్చారు, మీరు ఎందులో చేశారు అని. ఏమండి నేను టెంపర్లో చేసే కదా, టెంపర్ నేను చూడలేదు. అలా వచ్చింది, నేను చాలా బాధపడ్డా. తెల్లారు వచ్చి ప్రెస్లో కూర్చొని ఇలా ఇలా జరిగిందండి, ఇది తప్పు, ఇది నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ అస్ ఈ కళకి అని ఆ ప్రూఫ్లన్నీ పేపర్లో పెట్టి చూపించా, ఇట్లా జరుగుతుంది కాబట్టి నాకు వచ్చింది అన్ అవైడబుల్ సర్కంస్టెన్స్లో ఇది నాకు వచ్చినట్టుంది, ఈ అవార్డు నాకు వద్దు, ఈ నంది అవార్డు అని నేనే చెప్పి దండం పెట్టి వచ్చా. ఇది అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది, ఒక ఐఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఏమైనా అది డిస్టర్బ్ అయింది, ఏదో వాళ్ళ ఇల్లు విమర్శలు ఇట్లా వచ్చినాయి, ఏంటి ఏం తప్పు జరిగిందంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు సీఎం గారికి. అప్పటి సీఎం గారికి చెప్తే ఆయన సిన్సియర్గా ఫీల్ అయ్యాడు, మనం ఇంత బాగా చేసుకుంటాం అంటే ఎట్లా చేస్తే వేస్ట్ కదా, ఇది క్యాన్సిల్ చేసేయండి, నంది అవార్డులే క్యాన్సిల్ చేయండి అని చేయడం జరిగింది. కానీ క్యాన్సిల్ అయిందని ఉండింది కానీ సీఎం గారు నమ్మారని నా నంది పోయిందని బాధపడ్డా. 135 ఏళ్ళు వచ్చి నంది పోయా, అయితే పర్వాలేదు ఇవి జెన్యున్ పర్సన్కే ఇవ్వాలి అనుకొని నేను ఆలోచించుకొని ఫస్ట్లో 115 మంది కళాకారుల్ని అందులో సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఫైనల్స్ రావడానికి చెప్తే 32 మంది జడ్జీల్ని మేము ఎక్కడెక్కడో నెట్లో చెక్ చేసుకొని, అంతేగాని ఎవరి ద్వారా లేరండి, మా దగ్గర 27 మంది జడ్జెస్, ఏ ఒక్కరు మంత్రి ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ ఈ పార్టీలో ఒక లీడర్స్ వల్ల కానీ ఎవరి వల్ల మేము పిలవాల, వాళ్ళ మెరిట్ చూసి 12 మంది పెట్టాము. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి 115లోంచి 38 మందిని సెలెక్ట్ చేశారు నాటకాలు నాటికలకి. ఇప్పుడు ఫైనల్గా అవి ఇప్పుడు ప్రదర్శన అవుతున్నాయి,
వాళ్ళకి మళ్ళీ ఈ ఫైనల్కి జడ్జిలు కావాలి కదా, మళ్ళీ 15 మందిని మళ్ళీ సెలెక్ట్ చేశాం ఫైనల్కి మీరు ఉండాలి అని. ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్, మీరు చూడండి మీరు అన్ని మీకు తెలుస్తాయి, ఇతను జడ్జి, ఇతను జడ్జి అని చెప్పేవి. వీళ్ళు కూడా జెన్యున్ అని చెప్పి చెప్పారు మాతో పాటు. ఇవన్నీ మేము జెన్యును ఇటు మంచోడే మేము చెప్పే కంటే 2 సార్లు ఇలా మన మీడియా మొత్తం పెట్టాం, 20 మంది 30 మందిని కూర్చోబెట్టి, వీళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి వీళ్ళు 12 మంది వాళ్ళ బయోడేటా ఇచ్చాం. ఈ బయోడేటాలో మీరు ఏమన్నా ఇతను ఒకప్పుడు కాంట్రవర్సీ ఏమైనా చేశారా, ఎవరన్నా ఎమ్మెల్యే చెప్తున్నారు మంత్రి చెప్తున్నారు వాళ్ళకి ఇవ్వడం జరిగిందా, ఇట్లాంటి వాళ్ళు ఎవరుంటే చెప్పండి సార్, మేము అవాయిడ్ చేసుకుంటా తప్పుదిద్దుకుంటామని చెప్పారు. వాళ్ళందరూ చదువుకొని మళ్ళీ వచ్చేసేది లేదని చెప్పారు, వదిలేసాం. మళ్ళీ ఇప్పుడు మొదటి 15 వచ్చింది ఫైనల్కి. ఈ 15 మందిని కూడా ప్రెస్లో పెట్టి వీళ్ళందరూ బయోడేటా చెప్పి ఒక బుక్ వాళ్ళకి ఇచ్చా, ఈ 15 మంది బుక్స్ వచ్చి వీళ్ళల్లో ఎలాంటి వాళ్ళు వీళ్ళని చెప్తే వాళ్ళు కూడా మళ్ళా మన ఈటీవీ ఇలాంటి వాళ్ళు, ఈనాడు వాళ్ళు, జ్యోతి వాళ్ళు, వాళ్ళు కూడా చదువుకొని అందరు చదువుకొని జెన్యున్గా ఉన్నారు ఈ 15 మందిని చెప్పి, 15 మంది కూడా చెప్పిన తర్వాత మొత్తం 27 మంది జెన్యున్గా ఉన్నారు మురళి అని నాకు చెప్పడం జరిగింది మీడియాలోనే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఎన్టీఆర్ అవార్డు వైఎస్ఆర్ది. వైఎస్ఆర్ది అంటే రంగస్థల పురస్కారం. ఎవరైతే ఎప్పటి నుంచో నాటకాలు వేసి ఆ కళాకారులు ప్రజలకు దగ్గర అవుతున్నారో, సీనియర్ మోస్ట్ హానెస్ట్ ఉండి ఎవరున్నారో ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. అది వైఎస్ఆర్ అవార్డు ప్లస్ 5 లక్షల క్యాష్. ఇంకోటి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం 1.5 లక్షలు. ఎందుకంటే నటుడు ఎప్పుడు చిన్నప్పటి నుంచో ఇప్పటి వరకు ఇంకా నాటకాలు వేస్తూ ఇంకా పాకులాడుతున్నాడు ఇంకా మంచి పేరు కోసం అని. సీనియర్ మోస్ట్ నటులు చాలా మంచి నటులు ఎవరున్నారు, వాళ్ళలో బెస్ట్ ఎవరు, ఇళ్లలో బెస్ట్ ఎవరు. 2 ఆన్లైన్లో పెట్టాం. పెడితే కొన్ని 100 మంది ఉంటారు కదా ఆ సంస్థలు, అలాగే నటులు చాలామంది ఉంటారు కదా, అందరికీ వాళ్ళని పిలిపించాం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం. అప్పుడు ఎవరిని అంత పెద్ద లెజర్స్ ఎవరు మీరు సెలెక్ట్ చేయడం, ఒకప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ లాంటి అవార్డు, ఎన్టీఆర్ లాంటి అవార్డులు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళిపోతుండేవి. అది ఎప్పటి నుంచో మన పార్టీలో ఉన్నాడు, ఎప్పటి నుంచో ఇంత అమౌంట్ వస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఇవి నా కళ్ళ ముందు చాలా చూశా. అది అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ వద్దు మనకి అని ఆ ఫస్ట్ సెలెక్ట్ చేసిన 12 మంది జడ్జీల్ని ఇప్పుడు ఫైనల్కి వచ్చే 15 మందిని మొత్తం కలిపా, మొత్తం 27 మంది జడ్జీలు. ఏమయ్యా మీరందరూ అన్నా, మీరందరూ కళాకారులు, మీరందరూ బుక్ రాశారు, మీరందరూ బాగా చదువుకున్నవారు, ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్కలో 2,000, 3,000, 4,000, 5,000 నాటకాలు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద ఆయన ఇప్పుడు గుణేశ్వరరావు గుప్తా అని చెప్పి ఆయన ఎక్కడి నుంచో 80 ఏళ్ళు పైన ఉంటాయి అనుకుంటా, ఆయన 5,000 నాటకాలు వేసాయండి, 10 నాటకాలు 5,000 అలా టైం పట్టుకొచ్చి వీళ్ళందరినీ. ఈ 27 మంది మీరు కలవండి, ఈ కలిసి ఈ 2 ముందు చేయండి. ఎన్టీఆర్ పురస్కారం ఎవరికి వస్తుంది, వైఎస్ఆర్ గారికి ఎవరిస్తారు అంటే వాళ్ళకి ఒక కంగారు పడ్డారు. మేము ఇంత ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు టైం మీరు తెలుసు కదా మీ అందరికీ, ఎవరు ఆంధ్రదేశంలో ఉన్న తెలుగువాడు గొప్ప గొప్ప నటులు, గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాడ బెస్ట్ ఏది అంటే వాళ్ళు 4 గంటల టైం తీసుకున్నారు. అది కూడా ఇక్కడ బయట పెట్టకుండా కలెక్టర్ గారి ఆఫీస్లో ఆయన పెద్ద హాల్ ఇస్తే ఓన్ హాలు, హాల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్ని నోట్స్లు ఇచ్చి మేము కూర్చొని బయట కూర్చున్నాం. కూర్చొని 4 అవర్స్ తర్వాత వచ్చి ఎక్కడో మేము ముందుకు అడగం, ఇప్పుడు అడగలే, ఇంతవరకు అడగల, ఏమనుకున్నారు మీరని మీరే ఓపెన్గా చింపేసి చెప్పండి అని చెప్పారు. డయాస్ మీద అందరూ ఆడిటోరియంలో ఈ ఎన్టీఆర్ అవార్డు పేరు చెప్పారు. ఇంకోటేమో అది వైఎస్ఆర్ రంగ పురస్కారం వాళ్ళని అనౌన్స్ చేయగానే జర్నలిస్టులే క్లాప్స్ కొట్టారు. ఒకటి అది గొప్ప సంస్థ అనేది కాకినాడలో ఉందంట, నాకు కూడా తెలియదు, ప్రామిస్లు నాకు తెలియదు. ఎందుకంటే అది ఆ సంస్థలో ఆ నాటకాలజీ సంస్థలో ఎస్వి రంగారావు గారు, హరనాథరావు గారు, హరనాథ్ గారు, మళ్ళీ సూర్యకాంతం గారు, ఇంకా పెద్ద పెద్ద లెజెండ్స్ సినిమా వాళ్ళు బయట అక్కడి నుంచి ఇప్పటివరకు ఉందంటండి. అది అది యంగ్ టర్క్ ఏదో అట్ట దాని పేరుతో అది ఇప్పటికే ఉంది. రాగా నాకు నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, చెప్తే వాళ్ళల్లో ఒక అతను ఉన్నారంట, ఇంకా 90 ఏళ్ళ తర్వాత ఉంది ఉన్నారంట. వాళ్ళకి అక్కడి నుంచి మేము చెప్పగానే అక్కడే ఫంక్షన్స్ అయితే చేసుకున్నారు. ఇంకొక ఆయన, ఆయన పేరు గోపాలకృష్ణ గారి పేరు మర్చిపోయాను, అతనికి 2 చాలా జెన్యున్గా ఇచ్చామని చెప్పి అందరు కళాకారులు ఒప్పుకున్నారు.
27 మంది కలిపి చేసుకుందవి అలాగా పెట్టుకొస్తాం. దీనిలో ఇంతవరకు ఒక్కడ కూడా ఒక ఎమ్మెల్యే అనేవాడు కానీ మంత్రి అనేవాడు కానీ మా దగ్గరకు వచ్చి అది మనవాడు అనటానికి ఎవరు సాహసించరు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మా వెనక నా అండ ఓన్లీ వన్ ఇన్ పొలిటీషియన్ ఇన్ పాలిటిక్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పిన మాటే అది. అందుకే నేను ఈ పదవి తీసుకున్నా. పదవి వచ్చిన తర్వాత కూడా నేను 3 నెలలు రాలా, మీకు తెలిసి ఉంటుంది. 3 నెలలు పేపర్ టీవీలు వచ్చిన తర్వాత కూడా వస్తే నేనేం చేయాలి? అంతకుముందు అన్నీ ఇట్లా కాంట్రవర్సీగా ఉన్నాయి, మళ్ళీ ఇంకోటి వచ్చి నాది అంటే సీఎం పిలిచి ఎందుకు లేటుకు వచ్చావు అని అది అన్న ఇట్లా అనుకుంటున్నాను. నేనంటే నువ్వేం చేస్తావో చెయ్యి, ప్రభుత్వాన్ని మంచి పేరు వచ్చేలా చెయ్యి. కళాకారులు జెన్యున్గా వాళ్ళకి ఏ అర్హతలు వస్తాయో వాళ్ళకే ఇవ్వు. నీ దగ్గరికి ఎవ్వడో రాడు, వస్తే నా చెప్పు అన్నాడు. వస్తే నా చెప్పు అన్నాడు అంటే అది ఒప్పింది. మీద రెండు చెప్పులు ఉన్నాయి ఇందులో. అందుకని నా దగ్గరికి ఎవ్వరు రాలేదన్నా తల్లి సాక్షిగా. 100% అందరికి వచ్చింది. నాకంటే ముందు ఎవరెవరు ఉన్నారు ఈ సంస్థలో ఎవ్రీ చైర్మన్ పదవిలో ప్రతి వాళ్ళకి ఎమ్మటి వచ్చి పొలిటికల్ కూర్చుంటారు. అనా మనం దేని కొనుక్కున్నాం అది వాడు బాధపడుతున్నాడు వాడు కూడా ఇచ్చే. నాకు స్వయంగా అంబికా కృష్ణ చెప్పాడు, నన్ను ఏమిచ్చారా, నన్ను ఒక మంచిగా పని చేయనిచ్చారా అని డాష్ ఆయనే చెప్పాడు నాకు. మళ్ళీ స్వయంగా చెప్పాడు ఏది మురళి, నా చేత ఏమవుతుంది మురళి, ఏం చేయగలను నేను. అదే సీట్లో నేను కూర్చున్నా, అన్నీ చేస్తున్నా బికాజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నా వదిలిపెట్టా ఎట్లా, పోసాని ఇలాగే ఉంటాడు, వాడిని ఎలాగే వదిలేయండి, ఎవరు ఇంటర్ఫీర్ కావద్దు. కాకపోతే ఇంటర్ఫీర్ అయితే వాడు వచ్చాడే, నేనన్నా ఉండాలి వాడన్నా ఉండాలి. అందుకని ఇప్పటివరకు వెరీ వెరీ సిన్సియర్గా చేశాము. దీనికి ఎంత పాపులర్ వచ్చిందంటే ఈ మాటల కోసం కాదు, ఈసారి ఈ నంది నాటకోత్సవం ఎంత గొప్పగా ఫ్లేర్ అయిపోయిందంటే బికాజ్ ఆఫ్ మీడియా. ఫస్ట్ ఇదే చెబుదాం అనుకుని ప్రెస్ మీట్ పెట్టా. మీడియా మొత్తానికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద హీరో సినిమాలతో ఫుల్ అవట్లా. మా దగ్గర పెద్దది 1000 పెద్ద ఆడిటోరియం తెలుసు మీకు, వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో, అది ఫుల్ అవుతున్నాయి అన్న. పొద్దున్నుంచి నిదానంగా వచ్చి ఫుల్ అయ్యి క్లాప్స్ కొట్టడం, ఏడ్చేవాళ్ళు ఏడవటం, ఆ నాటకాలు బాగుండని చెప్పి. ఇది కాకుండా బయట కూడా ఒక పెద్ద టెంట్ వేసి పెద్ద సినిమా స్క్రీన్ పెట్టాం. లోపల నుంచి బయట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా నాటకాలని, వాళ్ళు కూడా చాలా వందల మంది అక్కడ టీవీ చూస్తూ ఉంటారు. ఇవి నేను కలగలను అసలు, జనం వస్తారా ఈ నాటకాలకి అంటే నాటకాలకి జనం వస్తున్నారా. ఎందుకంటే నేను మీతో ఎవరు షేర్ చేసుకుంటాను నేను, ఎందుకంటే నేను చిన్నప్పుడు బిగినింగ్లో బాయ్ని పరిశుద్ధ ప్రదర్శన దగ్గర నా ఫస్ట్ ఫిల్ము పోలీస్ బ్రదర్స్. నాకు ఎందుకు వచ్చి సడన్గా వచ్చింది, వచ్చిన తర్వాత ముందు ఈనాడు పేపర్ ఆయన వచ్చాడు కథను, మరల ఎంట్రీ తీసుకుంటాను. అమ్మ నాకు ఎంట్రీ ఏంటన్నా, అమ్మ గురువు గారు అక్కడ తిడతారు వద్దు అక్కడ వెళ్ళిపోతాం, ఇప్పుడు ఇండిపెండెంట్ రైటర్ ఆయన మాట్లాడు. అది ఆకలి నాకు స్ఫూర్తిని ఆయన హెడ్డింగ్ పెట్టి దగ్గరే పావు పేజీ పైన అరవై పేజీ తక్కువగా అట్లా రాశారు నా గురించి. ఏది నేను అలాంటి వాడిని కాబట్టి. అలాగే ఆంధ్రజ్యోతి దగ్గర అర పేజీ అనుకోండి, ముందేమో నా మంచి బ్లాక్ షర్ట్తో ఒక ఫోటో వేసి అవన్నీ రాశారు. మళ్ళీ చిత్రజ్యోతి అంటే ఫుల్ పేజీ. ఇట్లా మీడియా ఫస్ట్ నుంచి కూడా నన్ను ప్రోత్సహిస్తూ నాకు ఆల్మోస్ట్ నాకు అండగానే నాతో ఉండింది. ఏమో వాళ్ళు అంతకుముందు ఏం చేశారో అది పెద్ద పక్కన పెడితే దానికి మించి ఇక్కడ నాకు ఎంత హెల్ప్ చేశారంటే ఈ మీడియా మొత్తం, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మరీ ముఖ్యంగా ఈనాడు ఈటీవీ. అంటే పొద్దున్నే నేను నిద్ర లేవగానే మా జనరల్ మేనేజర్ సాయి గారు చెప్పారు, మురళి గారు ఆంధ్రజ్యోతి చూడండి అన్న. దీనికి ఆంధ్రజ్యోతి తిట్టారేమన్నా అప్పుడే అన్న, తిట్టలేదు. ఆ పేజీ హాలు నిండింది జనరజకంగా. అంటే ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్. అంటే మనం హానెస్ట్గా ఉంటే ఎవరైనా మనకి ఎన్ని ఎవరు అని ఎందుకు నమ్ముతా. ఆ నమ్మకం చూడు, బీ ప్రాక్టికల్. పోసాన మమ్మల్ని అన్నాడు, పోసాన మమ్మల్ని విమర్శించాడు, ఇవి కౌంట్ చేసుకోవాలి వాళ్ళు. ఇది నందుల నంది నాటకాలు కళాకారులు
ఎంతమంది లక్షల మంది ఉంటారు కళాకారులు. ఇది జెన్యూను, ఈ జెన్యూన్ సీట్లో పోసం మురళి కూర్చున్నాడు కాబట్టి వాడు దొంగ కాదు కాబట్టి జెన్యూన్గా జరుపుతాడు కాబట్టి, నందులు అమ్ముకోడు కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అన్న మీరు రెండు తీసుకోండి అన్న మీరు మూడు తీసుకోండి అన్నట్టు కాబట్టి జెన్యున్గా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఇన్ని కలిపి పైగా వీడియో కూడా పెట్టారు ఫుల్లు ఉన్నవి అవి ఆ పోస్టర్లో అది ఆ పేపర్లో పెట్టారు టీవీలో పెట్టారు అంతే అంత గొప్పగా ఎవ్రీడే ఈరోజు వరకు ఎవ్రీడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలు అలాగే ఈనాడులో కూడా పెద్ద పెద్దవి. నేను డౌట్ వచ్చి మా అవన్నీ అడిగా ఏమే ఈనాడులో ఇచ్చారంటున్నారు ఆశ్చర్యపోతున్నాను ఒకసారి చూడాను తెల్లారు ఎప్పుడో మార్నింగ్ 7:30 చూసిందంట ఈనాడు ఆంధ్రప్రదేశ్ అండి అంది చదువు చూస్తే అక్కడే 2 నిమిషాలు ఆ హాలు నిండింది సినిమా హాల్ కాదని ఇట్లా మొత్తం వీడియో తీశారన్న వ్యవసాయ విజ్ఞాన మందిరం ఫుల్ అయి ఉంది అని చెప్పి చాలా బాగా జరుగుతుంది బాగా నాటకాలు బాగా జరుగుతున్నాయి బాగా వస్తున్నారు బాగా ఇది చేస్తున్నారని చెప్పి ఇవి ఎన్ని లక్షల మంది చదువుతారు అంటే నాటకాలు బాగున్నాయి అన్నమాట బాగుంటేనే వీళ్ళు రాస్తారు కదా ఊరికి రాయరు కదా మెహర్బాన్ కోసం అని చెప్పి థియేటర్ జనం అన్న ఫుల్స్ వచ్చి మళ్ళీ బయట కూడా ఉంటున్నారన్న అది మరి దానికి నేనేం చెప్పగలను అవసరం థ్యాంక్స్ చెప్పా ఇంకా కౌంట్లెస్ అంతకంటే చెప్పలేను మీకు మీడియాకి మరొకసారి చేతులకు దండం పెడుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఎంత మంచి పని చేస్తే అంత గొప్పగా మా రెస్పాండ్ అయ్యారు అంత చెత్త పని చేసినా అంతే చేయండి నేనే చెత్త పని చేయను మీకు దొరకను ఇది ఒక ఈ ఎఫ్డీ చేరువారుగా మాత్రం ఎప్పుడు తప్పు చేయను చేశారంటే మీరు పూజ చేస్తే నేను నా భార్య మా కుటుంబ ఆస్తులు అమ్ముకొని 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాం అది అంతగా నాకు మీరు బూస్టప్ ఇచ్చారు ముఖ్యంగా ఎఫ్డిసి చైర్మన్గా ఒక కళారంగానికి ఎంత హెల్ప్ చేశారో ఆల్ మీడియా అందరికీ సాక్షి కానివ్వండి ఎన్టీవీ కానివ్వండి ఈటీవీ కానివ్వండి మిగతా ఛానల్స్ చాలా చాలా సౌహృదయంతో హోల్ హార్టెడ్నెస్గా కళా మానవత దృక్పథంతో చేశారు ఈ హెల్ప్ నేను జీవితాంతం ఉంచుకుంటా అట్ట పెట్టలేదన్న ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన నాటకాలు కూడా వేసిన మనిషే ఎన్టీ రామారావు గారిది మేము పెట్టింది కదా అంతకుముందు ప్రభుత్వం ఉండింది అందులో ఏంటంటే ఎవరై ఆయన మంచి నటుడు కాబట్టి 1 నటుడికే కేటాయించారు అది 1.5 లక్ష అప్పట్లో 1.5 లక్ష ఒక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి ఈయన పురస్కారం ఈయన పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ గారికి ఆయనేమి నాటకాలు వేసినోడు కాదు ఆయనే కళాకారుడు కాదు మనకు తెలుసు కాబట్టి కాదు ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమయ్యా అందరింది రవీంద్ర భారతికి వస్తున్నారు అంటే ఒక రవీంద్ర భారత్ ఒకటే ఉంది సార్ నంది అవార్డులకి ఆడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఇంకేం ఇవ్వండి ఇట్లాంటి ఆడిటోరియంస్ అందుకని అందరూ ఇక్కడికి వస్తారండి అని చెప్పారట అదేంటే ఎంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో అందరూ వచ్చి ఇక్కడే ఉండటం ఏంటి అని చెప్పి ఆయన ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ఏది తెలంగాణ అంత మొత్తం కలిపి ఇంపార్టెంట్ ప్లేస్లో ప్రతిదానికి ఆడిటోరియంస్ కట్టించాడు ఆడిటోరియంస్ ఏమైనా పాతి ఉంటే మర్మత్ చేయించి మన బ్రహ్మాండకు చేపించాడు అందుకనే అప్పుడప్పుడప్పుడు వేరే చోట్ల నంది అవార్డులు చేసేవి అందుకని ఆయన కళాకారుడు కాకపోయినా ఈ కళాకారుల కోసం వాళ్ళ కన్వీనెంట్ కోసం ఐదారో 7 అన్ని కట్టించాడు కాబట్టి అందుకని ఆయన రంగస్థల పురస్కార అవార్డు ఇవ్వటం జరిగింది అది కూడా ఏంటంటే ఇది ఆయనకి చేది ఏంటంటే ఏ సంస్థ అది సురభి ఇంకోటి ఉన్నప్పుడు అది ఒకటికే రాదు అది అందులో 5, 6, 7, 8 ఎంతమంది ఉంటారు కదా సంస్థ అంటే అందరూ నౌడెంట్ ఒక్కడే అందుకు 2.5 ఇది కాబట్టి 5 లక్షలు క్యాష్ ప్రధానం ఇవ్వటం జరిగింది అన్నా ఇది ఒక్కటే నాటక రంగానికి అన్నా ఎందుకంటే నేను నాకంటే ముందు వేరే విజయచంద్ర గారు ఉన్నారు తర్వాత నాకు ఇవ్వటం జరిగింది వచ్చేప్పుడు ఏమైందంటే అంతకుముందు 2 సంవత్సరాలు పైగా కరోనా వచ్చిందన్న కరోనా వస్తే ఇప్పుడు కళల గురించి ఆలోచించుకోకుండా మన ప్రజలు ఇంపార్టెంట్ కాబట్టి అని 2 ఏళ్ళు ఎక్కువ దానికి కేటాయించడం జరిగింది ప్రతి ఊళ్ళో ప్రాబ్లం అయ్యే కదా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి కుగ్రామంలో కూడా అందుకని 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు దానికి పోయింది దాని తర్వాత ఏమో ఇక మిగతా అభివృద్ధులు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ వీటికి టైము ఒక టర్మే కదా అయింది
వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన వెళ్ళిపోయి నేను రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయగలం ఇప్పుడు? దాని సగం 1 ఇయర్ 2-3 ఏళ్ళు పోయింది కదా పైన, ఇంకా ఉంది 1.5 ఇయర్ కదా, ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే ఆయన సీఎం గారు చెప్పారు, ఇట్లా నీకు ఉన్న టైము, మరి నీకేమన్నా అదే ఇచ్చాను నేను, నువ్వు ఫస్ట్ వద్దు 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 అన్నాగా నేను పెట్టాను, ఇప్పుడు మరి దీన్ని ఏం చేయదలుచుకున్నావు మళ్ళీ అన్నాడు. ఇంకా ఏం ప్రయోజనం ఉంటే అవి పని చేస్తానని అయితే ఇప్పుడు 3 ఉన్నాయి అన్న, స్టేజీ ఉన్నాయి, టీవీ ఉంది, సినిమా రంగం ఉంది, ఈ 3 తెలుగు సినిమా రంగం కంఫర్టబుల్గా ఉంది వాళ్ళకి, ఏమి అడుకునే పొజిషన్ లేదు. ఇంకో టీవీ 24 గంటలు కలకలాడుతూనే ఉంది. ఇంకా ఆర్టిస్ట్ సరిపడలా, బెంగళూరు నుంచి వస్తున్నారు, ఇంకా అది చాలా ఛానల్స్ ఉన్నాయి, దీనికి ఏ ఛానల్ ఏమి లేదన్న స్టేజీకి. వాళ్ళ కళాకారులు మనకి ఇస్తారా తెస్తారా అనే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అని ముద్దైతే నేను స్టేజీకి ఒకటి చేస్తానన్న, స్టేజీకి ఇవ్వండి అవకాశం, నాకు 3 చేయలేను. 3 అనుకోండి పక్కన ఇది వచ్చి అది వచ్చి అది వచ్చి నా చెయ్యి దాటి వాడు అక్కడ నేను చూసుకుంటానండి, ఇక్కడ నేను చూసుకుంటానండి, ఏమేమి చూసుకుంటానో తెలియదు కదా మనకి. నేను ఒక్కడ బాగా చూసుకోవాలంటే ఇది ఒక్కటి ఇవ్వండి అన్న, ఇది బాగా చేస్తే నెక్స్ట్ ఆ 2 ఇవ్వండి, ఆ తర్వాత 3 వరుసకి చేస్తా, అలా చేసుకుపో అన్నట్టు. అట్లా ఒక్కటి చేయటం జరిగిందన్న. ఆదిగంట కథన వాళ్ళు అది తప్ప వాళ్ళకి ఏం తెలియదు అన్న, అది తప్ప ఏం తెలియదు. ఎప్పుడు ఏదో చోటకి వెళ్తాం, ఒక నాటకం రాసుకోవటం, రిహార్సల్ చేయటం, ఇప్పుడు ఇవి కాకుండా ఊళ్ళల్లో కూడా ప్రదర్శిస్తుంటారు పాప వాళ్ళు. ఇది రామాంజన యుద్ధం అనుకోండి, వాళ్ళ గద్దలో గడ్డపలన్నీ వాళ్ళే కొన్ని కూర్చుంటారు, ఊళ్ళో వాళ్ళు ఇప్పిస్తుంటారు వాళ్ళకి. ఒక షోకి 50,000 లక్షలు ఇచ్చి అట్లా బతుకుతున్నారు చాలామంది పాపం. అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారంట, భీమాంజనే యుద్ధం, రామాంజనే యుద్ధం, శ్రీకృష్ణ రాయబారాలు చూడండి టీవీలో ఎప్పుడు మన వెళ్తే అందరు భోంచేసి ఏడున్నారు ఇదిని మొదలు పెడతారు, చెల్లియో చెల్లకోని మొదలు పెట్టి ఇవన్నీ వాళ్ళకి ఇష్టం గ్రామస్తులకు కూడా. అందుకని వాళ్ళు డబ్బులు ఇచ్చి చందాలు వేయించుకొని ఇట్లా అట్ట వాళ్ళు ప్రదర్శన బట్టే ఇంకోళ్ళు బతుకున్నారు అలా. అందుకని ఇవి ఏందో ఈ ఫర్దర్గా ఇది సక్సెస్ అయితే అన్న, ఇప్పుడు ఏవైతే వాళ్ళకి ఇస్తున్నామో ఉత్తమరుడు అనుకోండి, ఒక అవార్డు నంది అవార్డు 10,000 ఇస్తారు. నేను చెప్పానంటే ఈసారి నెక్స్ట్ అంటూ ఉంటే నేను ఉంటే ఇక్కడికి వస్తే 5% 5 రెట్లు చూపించా, 5 రెట్లు 10,000 50,000 అలాగా జడ్జీలు న్యాయ నిర్ణేతలకి ఏదో ఒక మెమెంటో ఇచ్చి 10,000 ఇస్తున్నారు. జడ్జెస్ అంటే ఎంత వాల్యుబుల్ మనుషులో మనకు తెలుసు, న్యాయ నిర్ణేతలు నాటకాల్లో మరి ఎదురుగా ఇవ్వాలి కాబట్టి. సినిమా అనుకో వాళ్ళు ఎక్కడ ఉంటాడు, హీరో ఎక్కడ ఉంటాడు, హీరోయిన్ ఎక్కడ ఉంటాడు, డైరెక్ట్ ఎక్కడ ఉంటాడు, ఇంట్లో కూర్చొని రాసుకొని వెళ్ళిపోతాడు, ఆటోలో కూర్చొని. ఇది కళ్ళ ముందు చూస్తూ వాడు మార్కులు వేసి ఈయన మంచోడు ఈయన మంచోడు కాదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇతనే బాగా చేశాడు, మీ తక్కువ చేశారు కాబట్టి. అతను చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి, గుండె ధైర్యం కావాలంటే సిన్సియారిటీ ఉండాలి, జెన్యున్గా తెలివితేటలు ఉండాలి. అందుకని వాళ్ళకి ఏం చేశారంటే 10,000 కాదు, ఒక్కొక్క జడ్జికి 116,000 ప్రతి మా నంది అవార్డులు చేయదలుచుకుంటే. ఒకవేళ ఇప్పుడందరికీ అందరు ఏసీ హోటల్స్ పెట్టించామని, 2-స్టార్ హోటల్ 3-స్టార్ హోటల్స్ ఇప్పుడు అందరు కళాకారులకి. అంతకుముందు అనుకోండి ఏ కళ్యాణ మండపాల్లో ఉన్నాయో పట్టేసి దాని మీద కార్పెట్ వేసి ఒక దుప్పటి పట్టేసి పడుకుని ఆడానికి వెళ్ళిపోమంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారా బాబు, ఎక్కడ కార్పెట్లో పడుకోబెడతావు, తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు, పావులు వచ్చి పురుగులు వచ్చి వద్దు, అందరికి హోటల్ పెట్టు. అందులో రోజు పెళ్ళికి అన్నట్టు అని పెడతారో ప్రతిరోజు అలాగే పెట్టండి, ఇది స్వీటు అది ఆ 3 పచ్చళ్ళు 3 కూరలు 2 సాంబార్ పప్పు ఉప్పు ఉప్పు మళ్ళీ తరటి పొడి తిని మళ్ళీ పెరుగు పెట్టి మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టి మళ్ళీ కిళ్ళీ పెట్టి అన్నీ పెట్టండి. వాళ్ళు మొత్తం తిరిగి 10 రోజులు తింటారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం కాబట్టి సీఎం జగన్ గారు ఆయన వస్తారా? ఆయన వస్తారు రాని అడగల, ఎందుకంటే ఆయనకి ఎన్ని పనులు ఇంకెంత వర్క్ ఉంది మీకు తెలుసు, నేను చెప్పగల ప్రత్యేకంగా. ఇప్పుడు ఎన్ని చేస్తున్నా అటు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎప్పుడప్పుడు క్రిటిక్స్ వస్తుంటాయి కదా, ఇది రోడ్లు వేయలేదా, ఇంకోటి వేయలేదు, అదే లేదు, ఇదే లేదు అనేవి అవన్నీ ఆయన ఒక్కడు ఆ 2 ఈ పాట ఉంటే కొద్దిగా ఆయన చేసుకోగలబో.
దానికి ఈయన వచ్చి ఒక ఆవిడే వచ్చి ఇక్కడ కూర్చొని అన్నీ ఇవ్వటం సాధ్యం కాదు. అంతసేపు కూర్చోబెట్టి అంటే కనీసం ఆవిడే ఒక సీఎంకి పోతే స్టేట్కి చాలా ఇబ్బంది అన్న. ఇది ఎవరైనా ఇవ్వగలరు, ఇచ్చింది ఆయనే కదా, ఇచ్చింది సీఎం గారేగా ఇచ్చింది. అది సీఎం గారు ఇస్తే ఏంటి, మీలో మీడియా మనిషి వచ్చి వచ్చి ఇస్తే ఏంటి, వాళ్ళకి జెన్యున్కి ఇచ్చావా లేదా, వాళ్ళు సాటిస్ఫై చేసేవా లేదా, వాళ్ళు సంతోషపడ్డారు లేదా, ఈ నంది అవార్డుల మీద వాళ్ళకి నమ్మకం పెరిగిందా లేదా, ఇవి చూడటానికి సీఎం అక్కర్లా, నేను చాలు నాలంటోడు కూడా చాలు, ఏ మంత్రి ఎక్కర్లా ఎమ్మెల్యే ఎక్కర్లా, మంత్రి ఎవరు వస్తే రాండి సంతోషం కింద కూర్చొని దాన్ని పెట్టండి వాటి పట్టుకొని ఓ ఎరుసం ఆడ వెళ్ళిపోండి. అందుకని ఈ నాటక కళారంగం కాబట్టి నేను అవార్డులు పెద్ద పెద్ద పిలుస్తారు కదా, నేను కేఎస్టీ సాయి గారిని పిలిచాను, కదా సీఎం గారికి కూడా చెప్పలా అడిగాడు. నాకేం అడగద్దు, బాగా చేయి, అదే కావాలి నాకు, నాకు హెడ్ఏక్ ఉండకూడదు, గుడ్గా చేయి, ఏమైనా డబ్బులు కావాలి అడుగు, ఇంకోటి అంతవరకే రా దగ్గరికి, డబ్బులు కావాలని ఇంకా అంటే రా, అంటే ఎవరు ఎవరు అని నాకు చెప్పొద్దు, బాగుండి మంచి పేరు వస్తే నాకు సంతోషపడేవాడు నేనే కదా ఫస్ట్, ఎవరైనా పెట్టుకుపో అన్నాడు. అందుకే ఎవరు వాళ్ళు వీళ్ళు వీళ్ళ వద్దండి, కళాకారుల్లో గొప్ప కళాకారుడు ఎవరు ఉన్నారు ఇంకా బ్రతికి లెజెండ్లు అంటే కేఎస్టీ సాయి గారు అంటే నియర్లీ 90 ఉందండి. అతను పిలిస్తే అందరూ చాలామంది అడిగితే గోపీనాయుడు అని పెద్ద ఆర్టిస్టు నాటకాల్లో అలా ఎవరు ఇప్పుడు సీనియర్ బతికున్నాళ్ళల్లో లెజెండ్ ఎవరు ఉన్నారు హెల్దీగా కొంచెం అంటే కేఎస్టీ సాయి గారు చాలా గొప్పడు. నేను చిన్నప్పుడు చూసా ఓ ఆయన ఆయన హెల్దీగా ఉన్నాడు ఇంకా అని బ్రహ్మాండంగా పిలిస్తే అలా వచ్చేస్తాడని అది ఫైన్ ఆర్ట్స్ ఏదో ఉందంటనయ్య అనగా అది ఉందంట కొన్ని వేలు చేశాడు ఆ నాటకాలంటే షాక్ అయిపోయా. అందుకని దానికి జడ్జిలను కూడా అడిగిచ్చా అంటే కేఎస్టీ సాయి గారు పొసాన మళ్ళీకి తెలుసా ఎంత గొప్ప విషయం అతను ఉంటే అన్నారు. దానికి ఎవరు చెప్పక దానికి ఎవరు ఓ పర్మిషన్ అక్కర్లా సిఫార్సు అక్కర్లా ఆయన నేను చెప్పి అందుకని పేపర్లు టీవీలో చెప్తున్నా. అది ఇంక తెలియదన్న అంటే అది ఇప్పుడు వాళ్ళు వైజాగ్లో రాజధాని పెట్టాలి అనుకున్నది వాస్తవం మీకు తెలుసు అందరికీ. ఇవి ఎక్కడ పెట్టాలనేది అది నేనే ఉంటే నాకు సంబంధించిన విషయం అది. నేను ఉన్నట్టు అందరు కళాకారులు అడగాలి, అందరు సంస్థలను అడగాలి, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది అని మీరు జనం రావాలిగా, వాళ్ళు సంతోషంగా ఉండాలిగా, ఎక్కడ మీకు అంటే నడుపు ఇక్కడ ఇప్పుడు సగం నడుబుడ్డ కాదు కదా ఇప్పుడు అది మధ్యలో నెల్లూరులో పెట్టాలా లేకపోతే రాజమండ్రిలో పెట్టాలా, ది గ్రేట్ కాకినాడ ఉంది కదా 100 సంవత్సరాలు ఇంకా ఉంది అది, అలాంటి గొప్ప వాళ్ళు పుట్టి పెరిగారు కదా నా సంస్థలోనే అక్కడ పెట్టాలా, ఇప్పుడు గుంటూరు పెట్టామన్నా మళ్ళీ నెక్స్ట్ విజయవాడ ఎక్కడ పెట్టాలి అనేది అప్పుడు మనం నిర్ణయించుకోవాలి. అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి మేము వెళ్ళిపోగా దానికి సంబంధం లేదు ఇది వాళ్ళకి అన్నీ ఒకే చోట ఒకే రాజధానిలో నాటకాలు అంటే దానికన్నా ఒక పెద్ద స్టేజీ కావాలన్నా అన్ని చాలా రకాల ఫెసిలిటీస్ కావాలి అక్కడ. అందుకని ఏంటంటే ఇవి అవి నిర్ణయించుకోవాలి మీరు ఈ పరిస్థితి ఎవరికి వచ్చేదే లేదు నాటకాలు కూడా అటుకెళ్తాయి అని ఎప్పుడు ఎలా వచ్చారంటేనన్నా అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేస్తుందే అప్పుడు గోవాలో పెట్టారు పెద్ద పెద్ద కట్టేసి ఆడ కూడా ఇక్కడే పర్మిట్కి పెట్టాలంటే ఓ పెద్ద కట్టాలి ఆడిటోరియం పెద్ద ఆడిటోరియం కట్టాలి కనీసం 200 గదులు కట్టాలి బెస్ట్ గదులు కళాకారులకి జడ్జీలకి అందరికీ అంత అయిన తర్వాత మీకోసం పెట్టాము అంటే అప్పుడు తర్వాత చూసుకోవచ్చు. అది ఏమీ లేకుండా ఓన్నీ కూర్చొని వేస్తారంటే కష్టం ఇది అది కళాకారులతో కూడా కూర్చొని మాట్లాడి చేస్తే ఇంక చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.